తన భూమిలోని పంటను రెవెన్యూ అధికారులు దున్నించి తమ పొట్ట కొట్టారంటూ ఓ పేద దళిత రైతు జంగపల్లి స్వామి వాపోయాడు. బెల్లంపల్లి పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మంచిర్యాల జిల్లా కన్నాల గ్రామ శివారులో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న 5 ఎకరాల భూమి తన తాతల కాలం నుండి వారసత్వంగా సాగు చేసుకుంటున్నామని తెలిపారు. 2014లో తన పేరు మీదుగానే పట్టా వచ్చిందన్నారు. అయితే రెవెన్యూ అధికారులు దీన్ని ప్రభుత్వ భూమి అని పేర్కొంటూ నిర్దాక్షిణ్యంగా తన జొన్న పంటను దున్నివేసి తమ కుటుంబం కడుపు కొట్టారని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. నేను వ్యవసాయం చేసుకుంటా రైతును. నేను పంట వేసుకున్న 20 సంవత్సరాలు నేను చేస్తున్నా మా తాతల నుంచి భూమి. మా తాతలు చేసిండ్రు, ఆ తర్వాత నేను చేస్తున్నా. 2 సంవత్సరాల కిందట ఈ మిషన్ బారతకు 20 గుంటలు చేసిండు. నాకు 5 ఎకరాల భూమి, 5 ఎకరాల కింద మిషన్ బారకు 20 గుంటలు చేసిండు. రైతు లేదా 20 గుంటలు చేసిండు. నాకున్న 4 ఎకరాల భూమిని ఈ నేను చేసుకుంటే ఆయనతో భూమి లేకుండా రెవెన్యూ వచ్చి ఆర్డీఓ ఎంఆర్ఓ వచ్చి మొత్తం బ్లేడ్ బ్యాండ్తో మొత్తం నా పంట నాశనం చేసి అంత అగ్రహారం చేసి నాకు ఇదంతా కథ కథ చేసింది లేదు. 2014లో నాకు ఫైనల్ పట్ట లొకేషన్ మ్యాప్ ఉండే వాళ్ళు ఇచ్చిన రెవెన్యూ.